अंदर की नमस्कार हेमा सुब्रमण्यन होम कुकिंग तेलुगु की स्वागत గుమ్మడికాయని ఎక్కువగా సాంబార్లో పులుసు కూరల్లో వేస్తూ ఉంటాం కదా కానీ దీంతో ఎప్పుడైనా హల్వా చేసి చూసారా ఒకవేళ చేయకపోతే ఈ వీడియో మీకోసమే ఈ గుమ్మడికాయ హల్వా రుచి అద్భుతంగా ఉంటుంది సో రండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం గుమ్మడికాయ హల్వా కోసం ఒక వెడల్పాంటి సాస్ ప్యాన్లో 3-4 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను హల్వాకి ఎక్కువ నెయ్యి వాడితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను 200 గ్రాముల గుమ్మడికాయని తురిమి వేస్తున్నాను దీన్ని 5 నిమిషాలు వేస్తే బాగుంటుంది ఇందులో 1 కప్పు అంత చిక్కటి పాలు పోసి గుమ్మడికాయతో కలపాలి ఇలాంటి స్వీట్స్ కోసం టోన్డ్ మిల్క్ కంటే చిక్కటి పాలు అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మిశ్రమం మొత్తం కాస్త దగ్గరపడి చిక్కగా అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంత యాలకుల పొడి వేస్తున్నాను ఇదంతా కలిపిన తర్వాత 300 గ్రాములు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను ఇది స్వీటెన్డ్ కండెన్స్డ్ మిల్క్ ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే దీనికి బదులు మీరు పంచదార వాడుకోవచ్చు సో కండెన్స్డ్ మిల్క్ వాడినప్పుడు పంచదార వాడాల్సిన అవసరం లేదు స్వీట్నెస్ సరిపోతుంది ఆ తర్వాత 1/2 కప్పంత తురిమిన పచ్చికొబ్బరి కూడా ఇందులో వేయాలి ఇది ఆప్షనల్ కాబట్టి వేయకపోయినా పర్లేదు బట్ మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి ఉంటే ఖచ్చితంగా వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ హల్వాని కాసేపు ఇలా తిప్పుతూ ఉంటే చాలా బాగుంటుంది తర్వాత ఇందులో వేయించిన జీడిపప్పులు వేయించిన బాదం పప్పు స్లైసెస్ వేసి అంత బాగా కలపాలి చివర్లో నేను 2 టేబుల్ స్పూన్ల అంత నెయ్యి వేస్తున్నాను ఇదంతా బాగా దగ్గరపడి తేమ మొత్తం పోయి పొడిగా తయారైన తర్వాత గుమ్మడికాయ హల్వా తయారైనట్టే దీని సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని పిస్తా పప్పులు స్లైసెస్ తో గార్నిష్ చేస్తున్నాను ఈ హల్వాని వేడివేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in I'll give you the link in the description you can go and check it out The book is currently available only in India for now so you can place your orders on 21frames.in